ఈ రోజులో దైవ భయభక్తి కలిగిన స్త్రీలు ప్రతి ఇంట్లోనూ ప్రతి సంఘములోనూ ఎంతో అవసరత ఉంది. ఎందుకంటే మనం ఎలాంటి దినములో ఉంటున్నాం, మనం ఏం చేయాలా? దైవ భయభక్తి కలిగిన స్త్రీగా ఉండాల. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఫ్యామిలీలో కూడా దైవ భయభక్తి కలిగిన స్త్రీల అవసరత ఎంతైనా కూడా ఉన్నది. ఇప్పుడు చూస్తే ప్రతి కుటుంబంలో కూడా ఒక మంచి పోరాడి ప్రార్థన చేసే ఒక స్త్రీ వలన ఆ కుటుంబం మొత్తం కూడా ఏమవుతుంది? రక్షించబడుతుంది, కాపాడబడుతుంది. ఇప్పుడు స్త్రీలు ముఖ్యమో కాదా? ఒక స్త్రీ ఉంటే ఆ ఇల్లును మనము మార్చగలము, ఒక చక్కగా నడిపించగలము. స్త్రీల అవసరత ఎంతైనా ఉంది. స్త్రీల గురించి దేవుడు ఏమైనా చెప్పినాడని మనం చూస్తాం. ఆదికాండం 2:21-23 ఉండే వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన గనుక నారి అనబడను. మనం చూస్తే ఆదామును ఒకటిని మాత్రమే దేవుడు సృష్టించిన తర్వాత సృష్టి పరిపూర్ణత కాదని దేవుడు గ్రహించి ఏం చేసినాడంట? ఆదాము కొరకు, ఈ సృష్టి పరిపూర్ణత కొరకు ఎవరిని సృష్టించినాడంట? హవ్వని దేవుడు సృష్టించినాడు. మనం చూస్తే దేవుడు హేదోను అనే తోటను సృష్టించినాడు, ఆదాముని సృష్టించినాడు, కానీ ఆ లోకం ఏం కాలేదు. సృష్టి అనేది పరిపూర్ణత కాదని దేవుడు ఆలోచన చేసి ఎవరు కావాలా? ఒక స్త్రీ కావాలని దేవుడు ఏం చేసినాడు? హవ్వని సృష్టించినాడు. హవ్వని తనిగా నేల మట్టి నుండి తీసి తయారు చేసినాడా? ఏం చేసినాడు? దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్రను రప్పించి ఆయన తన పక్కటెముకలు తీసి ఏం చేసినాడంట? ఒక స్త్రీగా సృష్టించినాడు. అప్పుడు అయితే ఇప్పుడే మనం చూస్తే భార్య భర్తలు అనేది ఇద్దరు కాదు, వాళ్ళిద్దరు ఎవరు? ఒక్కరే. వాళ్ళిద్దరు ఏక శరీరముగా ఉంటున్నాడు. మనం అనుకుంటా సృష్టించి దేవుడు హవ్వని తీసుకుని ఎవరి దగ్గర తీసుకుని వచ్చినాడు? ఆదాము దగ్గర తీసుకుని వచ్చి నువ్వు ఆమెకి పేరు పెట్టు అంటాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము అని, నీ నరుల నుండి తీయబడిన గనక నువ్వు నారి అనబడును అని ఏం చెప్పినాడు? హవ్వ అని ఎవరికి పేరు పెట్టినాడు? ఆ స్త్రీకి పేరు పెట్టినాడు. అందుకే భార్య భర్త, భర్త ఎక్కువగా స్త్రీ తక్కువగా అనేది ఏమీ లేదు. వాళ్ళు ఇద్దరూ కూడా సమమైన వాళ్ళే. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? భర్తకు భార్య ఏం చెయ్యాలా? లోబడాలా. భర్త అనే వాళ్ళు భార్యని ప్రేమించాలా అంటున్నాడు. ఇద్దరు ఎవరంట? ఏక శరీరం. సృష్టి పరిపూర్ణత కావాలంటే ఏం కావాలా? స్త్రీలు కావాలా? దేవుని బిడ్డల మనం ఎంతో ముఖ్యమైన వాళ్ళు. స్త్రీలు అనేవాళ్ళు చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే స్త్రీ సృష్టించక ముందు దేవుడు ప్రతిరోజు వచ్చి ఆదాముతో మాట్లాడాల. ఆదాము ఒంటరిగా ఉంటున్నాడు. ఎప్పుడు దేవుడు రా అని మాట్లాడాలని ఒంటరిగా ఉంటాను. ఎప్పుడు స్త్రీని సృష్టించినాడో ఏం పని లేదు, దేవుడు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటున్నా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నా చూసి దేవుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తే అలాంటి ఒక స్త్రీ, ఒక దేవుని భయభక్తి కలిగిన స్త్రీ ఒక పాపిగా ఉంటే ఏమవుతుంది? ఆలోచన చేయండి. ఒక ఇల్లును కాపాడే స్త్రీ, ఒక ఇల్లును చక్కగా చూసుకునే స్త్రీ ఒక పాపిగా ఉంటే ఇల్లు ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలారా, మనం చూస్తే చాలా మంది బిడ్డలు ఎలా ఉన్నారు? దేవుని భయభక్తి కలిగిన స్త్రీలు పాపిగా మారిపోతున్నారు. మనకు తెలుసు, కొంచెం రోజుల ముందు ఒక యవన బిడ్డలు మన సంఘానికి వస్తూ ఉన్నది. ఇప్పుడు చూడు కానీ ఏం చెప్తుంటే, పాస్టమ్మ నాకు వివాహం జరగాల, ప్రార్థన చేయండి అని. మంచిగా ప్రార్థన చేసే బిడ్డ మంచిగా పాటలు పాడుతుంది, దేవుని భయభక్తి ఉంది, అన్ని విషయాలు కూడా బాప్తీసం కూడా తీసుకునింది. ఆ బిడ్డను చూసినప్పుడు మాకెంతో సంతోషం. ఇలాంటి యవన బిడ్డలు ఈ కాలంలో ఇంత సాక్షిగా ఉంటున్నారా? ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నారా? ఆ బిడ్డ ఒక 10 మాటలు మాట్లాడితే 9 మాటలు దేవుడి గురించే మాట్లాడుతుంది. ఆ బిడ్డ చూసి ఎన్నోసారి మేము సంతోషంగా మేము మాట్లాడుకుంటాం. అలాంటి బిడ్డ చూస్తే ఏం చేసింది?
ఆమెకి విగ్రహ ఆరాధన కలిగిన ఒక భర్తను ప్రేమించి పెళ్లి చేసుకునింది. దీనికి పెళ్లి చేసుకునేదాన్ని చూస్తే ఆయనకి జీతం ఎంతంత, నెలకి 1,00,000 రూపాయలు శాలరీ అంట. ఆయన జీతం ఎంత? 1,00,000 రూపాయలని. ఆ పాప ఏం చేసింది? దేవుడు బిడ్డ కాదన్నా కూడా పర్వాలేదు, నాకేం కావాలా, 1,00,000 రూపాయలు సంపాదించే భర్త కావాలని ఆయన పెళ్లి చేసుకునేది. పెళ్లి కూడా ఏడ చేసుకుని చూస్తే ఇడకొచ్చి ఆ కొండ మీదకి వెళ్ళి పెళ్లి చేసుకుని ఉండదు. అది మాకు తెలీదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉన్నారంట? ఇంట్లోనే విగ్రహ ఆరాధన పూజలు చేసేదానికి ఆ బిడ్డ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇంత 1,00,000 రూపాయలు సంపాదించిన భర్తను నేను ఎలా సంతోష పెట్టాలా, ఆయనకి ఇష్టమైంది ఏమి తెలుసుకుని ఏం చేసింది, ఇంట్లోనే పూజలు చేసేదని స్టార్ట్ చేసింది. దేవుని బిడ్డలారా, ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ ఎలా విషయం, ఏ విషయంలో పడిపోయింది? ధన ఆశ. ఆ ధనాన్ని చూసుకుని వివాహం చేసుకుని, వివాహం అయ్యి 1 నెల కూడా కాలేదు, ఎప్పుడు వివాహం అయిందో ఆ రోజులో ఉండే ఆ బిడ్డ శరీరంలో ప్రతి ఒక్కొక్క రోగాలు వస్తా ఉందంట. రోజు ఫోన్ చేస్తా ఉంది. ఈ రోజు కూడా ఫోన్ చేసింది, నాకు ఒళ్ళు బాగలేదు, నాకు ఒళ్ళంతా ఒకలాగా ఉంది, నా తలనొప్పి వచ్చేసింది, జలిపి వచ్చేసింది, కడుపు నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పి వస్తుంది, ఎందుకు తెలియలేదు నేను. కానీ ఆ మాట్లాడినప్పుడు నేను అడిగినాను, ఇంట్లో ఏమన్నా పూజలు చేస్తున్నావమంటే అవును నేను పూజలు చేస్తున్నాను. ఎందుకు మా చేస్తున్నా, నా భర్త అడగలేదు, అయితే నాకు ఇంత 1,00,000 రూపాయలు సంపాదించిన భర్త వచ్చినాడని ఆయన నేను సంతోష పెట్టాలని నేను పూజలు చేస్తున్నాను అక్క అంటుంది. దేవుని బిడ్డలారా, ఒక దైవ భక్తి కలిగిన స్త్రీలు ఇలా ఉంటే ఎలా ఉంటుంది వా ఇల్లు? ఆమె దేనికి వివాహం చేసుకునింది? సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటాం, ఇంకే నాకేది తక్కువ లేదు అనుకునింది. అయితే ఈ రోజు ఎలాంటి కష్టాలు పడుతుంది ఆ బిడ్డ? సంతోషం లేదు, నా భర్త ఈ 1 నెలకి నన్ను తిడుతున్నారు కా, నన్ను బాధ పెడుతున్నారు, నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. ఆయనే నమ్ముకొని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, మా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా తెలియదు, నేను పారిపోయి వచ్చేసినాను. అయితే ఈ రోజు నా శరీరంలో అనారోగ్యం వచ్చేసింది, నా భర్తలో ప్రేమ తగ్గిపోయింది అంటుంది. దేవుడు భయభక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉండాలా, అందరికి మాదిరికరంగా మనం జీవించాలి. అయితే ఈ బిడ్డ ఏమైపోయింది? ఆ జీవితాన్ని పాడు చేసుకుందా కాదా? స్త్రీలు అనే వాళ్ళు మనం జ్ఞానం కలిగి జీవించాలి. ఈ రోజు నుండి ధనమును చూసి ఆ జీవితాన్ని ఆమె ఎలా పోగొట్టుకునింది? సంతోషం లేదు, నెమ్మది లేదు, కట్టుకునే భర్తలో ప్రేమ లేదు. ఈ రోజు బాధపడి నేను ఏం చెయ్యాలా మీరు చెప్పండి అంటుంది. చేసే పని అంతా చేసేసింది, ఈ రోజు ఏం తెలియనట్టు, ఏం చేసినా ఏం చెయ్యాలా నాకు అర్థం కాలేదు అంటుంది. దేవుని బిడ్డలా, ఇంట్లో చేయాల్సిన పని కూడా చెయ్యకుండా కొత్త కష్టాలని, ఎక్కువ నష్టాలని తెచ్చి పెట్టుకుంటే మనం ఏం చేస్తాము? అదే ఒక దైవ కలిగిన, దైవ భక్తి కలిగిన స్త్రీ ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? భర్తలో ఎన్నో పొరపాట్లు తప్పులు ఉంటే కూడా ఏం చేస్తుంది? ఆమె ప్రార్థనతో మార్చుకుంటుంది. ఆ పిల్లలకు ఏం చే, ఒక మంచి తల్లిగా ఆ ఇంట్లో ఆమె ఉంటుంది. ఎవరి బిడ్డలకు పెళ్లి కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ ఒక సాక్షిగా తల్లి ఉంటుంది. దైవ భయభక్తి కలిగిన స్త్రీలు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా క్షేమముగా ఉంటది, ఏది కూడా తక్కువగా ఉండదు. ఒక ప్రార్థన చేసే ఒక బిడ్డ ఒక గృహములో ఉంటే ఆ ఇంట్లో అన్ని కూడా ఎలా ఉంటదంట, దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటదని దేవుడు చెప్తున్నాడు. భర్తలో ఉండే చిన్న చిన్న పొరపాట్లు తప్పులు కూడా ఆమె ప్రార్థన వల్ల నిలబెట్టుకుంటది. ప్రభువ మార్చి ఉపవాసముతో ప్రార్థనతో దేవుడితో ఏం చేస్తుంది ఆ బిడ్డ? పోరాడుతుంది. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. భర్తలు తాగుబోతు వాళ్ళు, తప్పైన దారిలో వెళ్లే వాళ్ళు, భర్తలు కూడా ఒక మంచి ప్రార్థన కలిగిన భార్యలు. ఈ రోజు కూడా ఆ భర్త కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎంతో మంది మేము చూస్తున్నాం. ఆ భర్త కోసం ప్రతిరోజు వాళ్ళ ఉపవాసం ఉండే బిడ్డలు ఎంతో మంది మేము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం ఏం చెయ్యాలా? దేవుని భయభక్తి కలిగిన స్త్రీగా మనం జీవించాల. మనల్ని సృష్టికి చూస్తే స్త్రీలు ఎంత అవసరము. అలాంటి వాళ్ళు మనం ఎలా ఉండాలా? పాపిగా ఉండకుండా పరిశుద్ధరాలుగా దేవుని నామానికి మహిమగా ఇంట్లో ఒక ఆశీర్వాదకరంగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. స్త్రీలంటే దేవుడికి ఎంతో విలువైన వాళ్ళు. చూడండి, పురుషుల కంటే స్త్రీలు ఎంతమంది మనం వచ్చినాం దేవాలయానికి,
ఎందుకు దేవుని మనం ప్రేమిస్తున్నాం, దేవుని భయభక్తి కలిగిన స్త్రీగా మనం ఉంటున్నాం కాబట్టి మనకి ఎన్ని పని ఉన్నా కూడా వదిలేసి పరిగెత్తుకుని ఉపవాసంతో ఎందుకు వస్తున్నాము? దేవుని మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మనము పరిశుద్ధంగా ఉంటే మన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనలో చూసే పిల్లలు కూడా అయ్యో నా తల్లి ఎలా ఉంది చూడు, నీ కుమారుడుగా ఉండవచ్చు, నువ్వు కుమార్తెగా ఉండవచ్చు, కానీ నిన్ను చూసి వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు. పరిశుద్ధ జీవితంలో వాళ్ళు నడుస్తారు. దేవుని బిడ్డలారా, సామెతలు 19:14 సామెతలు 19:14 గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. మంచి బుద్ధి కలిగిన భార్య దేవుని యొక్క బహుమానం అంట. మన మంచిగా బుద్ధి కలిగి ఉంటే మన ఎవరిచ్చే బహుమానం అంట? దేవుడిచ్చే బహుమానం అంటున్నాడు. మనం ఏం కావాలా? మన ఇంట్లో క్షేమముగా ఉంటుంది అంటే దానికి కారణం బుద్ధి కలిగిన స్త్రీలే. ఒక ఇల్లు మంచిగా ఉందంటే దానికి కారణం ఏమి? ఆ ఇంట్లో దైవ భయభక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు. అందుకే ఆ ఇల్లు ఎలా ఉంది? దీవనకరంగా, ఆశీర్వాదకరంగా, శాంతితో, సమాధానంతో ఒక ఇల్లు ఉందంటే ఏమంట? ఒక మంచి స్త్రీ వలనే అవుతాదండి. దేవుడు చెప్తున్నాడు బుద్ధి కలిగిన స్త్రీ యెహోవా ఇచ్చే బహుమానంగా మనం ఉండాలి. దేవుడు ఇచ్చే గిఫ్ట్ అండి. ఒక భర్తకి ఒక మంచి భార్య దొరికిందంటే అది దేవుడు ఆ బిడ్డను ప్రేమించి ఇచ్చే బహుమానంగా ఉంటుంది. ఈ రోజు మనల్ని దేవుడు బుద్ధి కలిగిన వాళ్ళుగా ఉండు అని అడుగుతున్నాడు. మనం చాలా మంది మనం చూస్తున్నాము, చాలా మంది అన్నిళ్ళు చూస్తే కూడా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు స్త్రీలు. అయితే వాళ్ళు జీవితము ఒక దీవనకరంగా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉండదు. మనం చూస్తే ఇంత తెలివైన స్త్రీగా ఉంది కానీ ఎందుకు ఆ ఇల్లు ఆశీర్వాదంగా లేదు మనం అనుకుంటాం. దేవుడు చెప్తున్నారు నీ బుద్ధితోనూ దైవ భక్తి కలిస్తే నీ ఇంట్లో ఎన్నడూ కూడా వధువ ఉండదంట. నీ బుద్ధి మాత్రం సరిపోదు, దానికి ఏం కావాలా? దైవ భక్తి కలిస్తానంటే నీ ఇంట్లో ఎప్పుడు కూడా ఏ విషయానికి కూడా పొదువ ఉండదు అంటున్నారు. చాలా మందికి బుద్ధి ఉంటుంది కానీ దైవ భక్తి ఉండదు. మనకేం కావాలా? ఈ రెండు మనకు కావాలా. బుద్ధి కావాలా, దైవ భక్తి కలిగి మనం జీవిస్తే మన ఇంటికి మాత్రం మన ఆశీర్వాదం కాదు, మన సంఘానికి కూడా మన ఆశీర్వాదకరంగా ఉంటాం. మన జీవితంలో మనకేం కావాలా? స్త్రీలు ఎంతో మంచిగా మన ఇంట్లో ఉంటున్నాం, సమయాన్ని వ్యర్థం చేయకుండా మనం ఒక బుద్ధి కలిగిన స్త్రీగా మారాల. ఇంటికి దేవుడే ఇచ్చే బహుమానం అన్నప్పుడే అది మనం ఎంత చక్కగా మనం కాపాడుకోవాలా. ఈ రోజు బుద్ధితో మనం ఏం చేర్చుకోవాలా? దైవ భక్తిని చేర్చుకోండి. ఎన్నడు కూడా మీ ఇంట్లో కుదువ అనేది ఉండదు దేవుని బిడ్డలారా. ఈ రోజు నీ ఇంట్లో కష్టాలు, కన్నీళ్లు, బాధలు అంటే దానికి కారణం ఎవరు? మనమే. మనం ఏం చేస్తున్నాం? బుద్ధి లేని పని చేస్తున్నాం. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఎందుకు మన జీవితంలో కష్టం రాదు? ఈ రోజు ప్రార్థన చేయండి, దేవా నాకు బుద్ధి కలిగిన స్త్రీగా నన్ను మార్చండి, దానితో పాటు దైవ భక్తి నాకు దయచేయండి, నా ఇల్లును నేను కట్టుకోవాలా, నా ఇంటిని నేను చక్కపరుచుకోవాలా, నా జ్ఞానాన్ని ఇవ్వండి అడగండి. ఎన్నో విషయాలకి మనం జ్ఞానం అడుగుతున్నాం, తెలివితేటతో ఉంటున్నాం. అయితే ఒక ఇల్లును కట్టుకోవాలంటే మన జ్ఞానం లేదు. ఒక భర్తను మార్చాలంటే జ్ఞానం లేదు. ఒక కుమారుడు కుమార్తెను వాళ్ళ చక్కగా దేవుడి మార్గము నడిపించేదానికి మనం జ్ఞానం లేని వాళ్ళుగా ఉంటున్నాం. ఈ రోజు మనకి ఏం కావాలా? దేవుని అడిగితే దేవుడు చెప్తున్నాను, అడిగే ప్రతి వానికి నేను ఇచ్చేవాడుగా ఉంటున్నాను. అడిగేది నీ పని అయితే ఇచ్చే దేవుడు రెడీగా ఉంటున్నారు. మనం ఎలా అడగాల? ప్రభువా నాకు ఇవ్వండి అని మీరు అడగండి. ఒక భర్తకి మంచి బహుమానం అంట. ఏ ఇంట్లో ఒక బుద్ధి కలిగిన స్త్రీ ఉందో ఆ భర్తకి ఇచ్చిన బహుమానం అంటున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో ఉంటున్నాం, మన భర్తకి బహుమానంగా మనం ఉండాలి కదా, అవమానకరంగా మనం ఉండకూడదు. ఎందుకు ఇలాంటి స్త్రీ నేను వివాహం చేసుకున్నానని మనల్ని దూషించకుండా నా భార్య ఒక ప్రార్థన పరురాలు, నా భార్య దైవభక్తి కలిగిన స్త్రీ అని వాళ్ళు చెప్పే రీతిగా స్త్రీలు ఈ కాలంలో మనం ఎలా ఉండాలా? సాక్షి కలిగి జీవించాలా. నిన్ను చూసి నిన్ను సృష్టించిన దేవుడు ఆనందించాలా. ఈ సంఘములో ఒక సాక్షిగా ఉపయోగపడే పాత్రగా మనం మారాలని దేవుడు ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనం చూస్తే తన బిడ్డ కొరకు
యేసు యొద్ద గోజారిన ఒక కానాన్ స్త్రీ గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఆమె ఏం చేసింది, ఎలా దేవుని వేడుకొనింది, ఎలా దేవుని గోజారిందని మనం తెలుసుకుంటాం. మత్తయి సువార్త 15:22-28 ఉండే వచనము. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినును కదా అని చెప్పను. దేవుని బిడ్డలరా, ఈ వాక్యం మనం చూస్తే కానాన్ స్త్రీ ఒక అన్యురాలు అయినప్పటికీ ఆమె ఏం చేసిందంట, తన కుమార్తె కోసం యేసుప్రభు పాదమును పట్టుకుని ఏం చేస్తుంది, ప్రభువా నా కుమార్తెను పట్టిన దెయ్యముల నుండి కాపాడపడాలా, విడిపించబడాలని ఆమె యేసయ్యని గోజారుకునిందంత, యేసయ్యని వేడుకునింది, ఆయన పాదమును పట్టుకుని వేడుకుంటుంది. ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుందంట, నా కుమార్తెని పట్టి ఉన్న దెయ్యము విడిపించబడాలా, కాపాడపడాలా, నా కుమార్తెకి ఆరోగ్యం కావాలని ఆమె ఏం చేస్తుంది, ఆ కానాన్ స్త్రీ ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటుంది. దేవుని బిడ్డలరా, ఈ కానాన్ స్త్రీ ఎవరంట, ఒక అన్యురాలు. అయితే ఆమె చేసే ప్రార్థనకి దేవుడే ఆఖరికి మెచ్చుకుంటాడు. ఎంత తన్ను తాను తన కుమార్తె కోసం తన్ను తాను తగ్గించుకొని యేసు ప్రభుని అలా ఆమె వేడుకుంటాది, ప్రార్థన చేస్తుంది, నా కుమార్తెకి మీరు బాగు చెయ్యండి, నా కుమార్తె బాధపడుతుంది, సాతాను చేతులు చిక్కుకుని ఆ బిడ్డ వేదన పడుతుంది, మీరు బాగు చెయ్యాలని ఏం చేస్తుంది, యేసు ప్రభు పాదములు పట్టుకుని ఆమె గోచారే స్త్రీగా ఉంటుంది, వేడుకునే స్త్రీగా ఉంది, ప్రార్థన చేస్తా ఉంది. ఏం చేయాలి, అలాగా ఒక బిడ్డకి అపాయం అంటే ఆ తల్లి పడే బాధలు యేసయ్య చూస్తున్నారు. యేసు ప్రభుయే ఆమె మెచ్చుకున్నాడంటే ఆమె ఎలాంటి ప్రార్థన చేస్తుంటది, ఎలా వేడుకుంటుంది చూడండి. 28 చూడండి దాంట్లోనే. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అని ఆమెతో చెప్పను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఏం చెప్తున్నా, యేసయ్య చెప్తున్నా, అమ్మ నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. ఆమె వేడుకునే కార్యం ఏమైంది, ఆమె ఎప్పుడు యేసయ్య ఈ మాట చెప్తున్నాడో, నీ విశ్వాసం గొప్పది అంటున్నా, ఆ గడియలోనే వాళ్ళ కుమార్తెకి స్వస్థత కలిగింది, ఆమెలో ఉండే దెయ్యము వెళ్ళిపోయింది. అలాగ దేవుడి దగ్గర మనము గోజారే వారుగా, వేడుకునే వాళ్ళుగా, ప్రార్థించే వాళ్ళుగా మనం ఉండాలి. మనం చూస్తే ఆమె ఆ కాలములు మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు, ఏంది కుక్క పిల్ల అంటున్నాడే అట్ట మా మనం చూస్తున్నాం కదా, బిడ్డలకి ఇచ్చేది కుక్క పిల్లకి ఏం అంటున్నప్పుడు ఆమె చెప్తుంది, బిడ్డలు తిన్నప్పుడు ఆ కింద పడితే అది కుక్క పిల్ల తింటాది కదా అని ఆమె అడుగుతుందని దాని కారణం ఏమి, యేసుప్రభు ఆ కాలంలో చూస్తే యూదుల కోసం, ఇజ్రాయేల్ ప్రజల కోసం ఆయన సువార్త చెప్పేదానికి వచ్చినారు. ఆయనకి 3.5 సంవత్సరం మాత్రమే ఉంది. అంత కాలంలో ఆయన ఏం చేయాలా, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సువార్తను ప్రకటించాలా. అలాంటి సమయంలో ఈ అన్యురాలు వచ్చి ఆమె పోరాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నేను ఏం చెయ్యాలన్నప్పుడు, అయితే ఆమె యేసుప్రభు దగ్గర ఉండి దీవెనలు పొందుకునిందా కాదా, దేవుడు నాకు కాదన్నప్పుడు కూడా ఆమె ఒప్పుకునిందా, బిడ్డలు తినేది కింద పడితే కుక్క తింటాది కదా, అలాగా నాకు ఇయ్యండి, నా బిడ్డ బాధతో ఉంది, ఎలా వేడుకు, తను తను తగ్గించుకునింది ఆ స్త్రీ. ఎందుకంటే తన కుమార్తెకి బాగవ్వాలా, వాళ్ళ కుమార్తె పడే బాధలు పక్కన ఉండి ఆమె చూస్తుంది కాబట్టి ఏసైన వేడుకుని అర్భుతాలు పొందుకుని ఏసై అని చెప్తున్నాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటున్నాడు. అలాంటి స్త్రీలుగా మనం ఉండాలా. ఈ రోజులో మనం చూస్తే దేవాలయానికి మనం వస్తున్నాము, ప్రతి వారములు ప్రార్థన కలుసుకుంటున్నాము, ప్రతి సంఘములో జరిగే ప్రతి విషయములో మనము ఉంటున్నాము. అయితే ఈ అన్యురాల స్త్రీ ఎలా ఉంది, ఇప్పుడు చూస్తే చాలా మంది కొత్తగా మన సంఘానికి వస్తారు, వెంటనే వాళ్ళకి బాగైపోతుంది, వెంటనే వాళ్ళు సాక్షి చెప్తారు, ఇలాంటి కష్టములు నేను వచ్చినాను, అయితే ఈ రోజు నాకు దేవుడు అర్పుతాలు చేసినాడు, నాకు బాగైంది అని చెప్పినప్పుడు మనం ఆశ్చర్యంగా ఉంటాం. ఇప్పుడే కదా 2 వారాలే వచ్చింది, ఏమి ఇంత పెద్ద అర్పుత ఆమెకి జరిగిందా, నేను ఎన్నో ఏండ్లుగా వస్తున్నా నాకు ఎందుకు జరగలేదని మనం చెప్పకపోతే కూడా మన మనసులో అలా అనిపిస్తుందా లేదా, అనిపిస్తుంది, ఎందుకు వీళ్ళకి జరిగింది నాకు జరగలేదే అంటాం. అయితే ఆమె ప్రభుని ఎలా వేడుకునింది అది మనం చూడాలి. దేవుని బిడ్డల అన్యురాలుగా ఉన్నప్పటికీ కూడా ఆమె దేవుణ్ణి వేడుకునే స్థితి ఉంది. దేవుడే మెచ్చుకున్నాడంటే ఆమె ఎలాంటి ప్రార్థన చేస్తుంటది, ఎలా దేవుడి దగ్గర గోజారి ఉంటది. మనం చూస్తే మన గౌతమి కూడా మన సంఘంలో కొత్తగా వస్తా ఉండింది, అయితే ఆ బిడ్డకి ఎంతో అనారోగ్యంతో వచ్చింది, ఆ బిడ్డ చేసే ప్రార్థన ఎంత అద్భుతంగా దేవుడు ఆమెకి స్వస్థత ఇచ్చినాడు, అయితే ఆమె రక్షణ పొందుకోలేదు. అయితే ఆమెకి ఎందుకు విడుదల ఇచ్చినాడు దేవుడు, ఆమె ప్రార్థన అలా ఉండాలా.
మనము చూసి కొత్తగా వచ్చిన వాళ్ళకి మేలు జరిగింది, నాకు జరగలేదే, నా కష్టాలు తీరలేదే మనం అడగకుండా, మనము కూడా ఇలాంటి కనాన్ స్త్రీ ఎలా దేవుని వేడుకునిందో, ఎలా దేవుని దగ్గర గోజారిందో, దీవెనలు పొందుకునిందో, అర్పుతాలు పొందుకునిందో, అలాంటిది నీ చేతులనే ఉంది దేవుని బిడ్డలారా. మనం అనుకుంటా పాస్టర్ ప్రార్థన చెయ్యండి నా కడుపు నొప్పి పోవాలా, పాస్టర్ ప్రార్థన చెయ్యండి నా కొడుకు మారాలా, నా కుమార్తె మారాలా, పాస్టర్కి చెప్పేది కాదు, మనం చెయ్యాలా. ఈ బిడ్డ ఏం చేసింది? ఆ బిడ్డ కోసం, తన కుమార్తె కోసం ఆమె గోచారుతుంది. ఈ రోజు నీ భర్త కోసం ఎవరు ప్రార్థన చెయ్యాలా? నా భర్త ఒక పాపిగా ఉంటున్నాడు, నా భర్త లోక ప్రకారంగా జీవిస్తున్నాడు, నా భర్త ఎప్పుడు ఆయన ఇష్టానుసారంగా ఉంటున్నారంటే దానికి బాధిత పాస్టర్ ప్రార్థన చెయ్యాలా? మీరు చెయ్యాలా? మనం చెయ్యాలా? నీ భర్తలో ఉండే బలహీనత నీకు తెలుసు, మనం ఏం చెయ్యాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి. ప్రభువా, నా భర్తలో ఇలాంటి ఒక బలహీనత ఉంది, ఆ బలహీనతలో ఉండి నా భర్తను బయటికి తీసుకురండి అని మన ఉపవాసం ఉండి, ఈ కనాన్ స్త్రీ ఎలా ప్రార్థన చేసి దేవుడి ద్వారా దీవెనలు పొందుకునిందో, మనము కూడా దేవాలయంలో వచ్చి పోరాడి ప్రార్థన చేసి మన భర్తను, మన పిల్లల్ని, మన కుమార్తె కుమారుని మనము మార్చుకోవాలా. అది వదిలేసి మనం ఏం చేస్తున్నాము? మీరు ప్రార్థన చేయండి పాస్టర్, మీరు చేయండి అనేది కాదు, మనం చేస్తేనే మన ఇల్లు దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఈ రోజు మనం ఎలా ఉండాలా? ఒక దైవ భక్తి కలిగిన స్త్రీగా మనం ఉండాలా. ఆలయానికి వచ్చినామా, ప్రార్థన చేసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయినా మన పని అయిపోయింది అనుకోకుండా ఎందుకొరకు మనం వస్తున్నాము? ఈ 2 గంటల సేపులో ప్రభుని మనం సంతోష పెట్టాలా, ప్రభుని మనం మెచ్చుకోలాగా మనం చెయ్యాలా. ప్రభు దృష్టి మన మీదకి రావాలంటే మనం ఏం చెయ్యాలా? మౌనంగా కూర్చుంటే పని కాదు దేవుని బిడ్డలరా. నీ హృదయ పూర్వకంగా దేవుని వేడుకో. నీ హృదయం అంటే భారము దేవుడికి తెలియచ్చి, ప్రభు ఇలాంటి బాధలో ఉంటున్నాను, ఇలాంటి కష్టములో ఉంటున్నాను, నా ప్రార్థన విను అని ఎవరికి చెప్పాలా? సేవకులకి కాదు, మన ప్రభుకి మనం చెప్తే ఆ కాలములో నీ విశ్వాసం గొప్పదని చెప్పిన దేవుడు ఈ రోజున మనల్ని చూసి దేవుడు చెప్పాలంటే మన గోజారి ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలా. అది వదిలేసి వాళ్ళకు మేలు జరిగింది నాయనా, వీళ్ళకు మేలు జరిగింది అంటున్నాం చెప్పి మన దేవునికి దూరం అవుతున్నాం, గాని మనలో ఉండే కొరత ఏమని మనము కనిపెట్టుకోలేకుండా ఉంటున్నాం. ఈ రోజు నీకు మేలు జరగకపోతే దానికి కారణం ఏమి? మనలో ఉండే బలహీనతనే. మనం సరిగా ప్రార్థన చేసేది లేదు, మనం సరిగా ఉపవాసం ఉండేది లేదు, మన లోక ప్రకారంగా జీవిస్తూ ఉంటే నీ ఇల్లు ఎలా కట్టబడుతుంది? దేవుడు చెప్తున్నాడు భయభక్తి కలిగిన స్త్రీలు యెహో ఇచ్చే బహుమానం అంటున్నాడు. బుద్ధి కలిగిన స్త్రీలు బహుమానం అంటే ఆ బహుమానంగా మనం జీవించాలి కదా. ఈ రోజులో మనం ఇలా ప్రార్థన చెయ్యాలా? గోజారి ప్రార్థన చెయ్యండి. దేవుడు ఆదాముకు తోడు కావాలని స్త్రీని సృష్టించినాడు. స్త్రీలు ఎంతో ముఖ్యమైన వాళ్ళండి. స్త్రీల అవసరత ఎంతైనా ఉంది. స్త్రీలు లేకపోతే ఒక ఇల్లు నడవదు, ఒక ఇల్లు చక్కగా ఉండదు. ఒక పురుషులు తనీగా పోతే బాగున్నారని చెప్తారా? అదే భార్య భర్తగా ఇద్దరు కలిసిపోతే ఎంత బాగున్నారు చూడు వాళ్ళంటారు. ఒక ఇంట్లో స్త్రీ అవసరత ఎంతైనా ఉంది. అలాంటి స్త్రీ ఎలా ఉండాలంట? దైవ భయభక్తి కలిగిన స్త్రీగా మనం ఉండాలి. అలా నీ ఉంటే నీ ఇంట్లో ఏ గొడవ రాదు దేవుని బిడ్డలారా, ఏది కూడా తక్కువగా ఉండదు. నువ్వు జీవించే కాలంలో సంతోషంగా సమాధానంగా నువ్వు జీవించవచ్చు. ఈ రోజులు అనేక స్త్రీలు మనం చూస్తే వేదనతో, శ్రమలతో, బాధలతో నలిగిపోతున్నారు. దానికి కారణము మీరే. మనం ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలా. దేవుని వేడుకోండి, మొరపెట్టండి. ఏమి అన్నిరాలు ప్రార్థన వినే దేవుడు నీ ప్రార్థన వినడా? ఖచ్చితంగా వింటాడు. మన దేవుడు నీతి న్యాయం కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. అయితే మనం ప్రార్థన ఏమి, మనం బాప్తీసం తీసుకున్నాము, చర్చికి వెళ్తున్నాము, పరిశుద్ధాత్మ ఉంది, ఏముందిలా అయ్యేసయ్య అని చెప్పి ఒక చిన్న ప్రార్థన, ఒక హృదయపూర్వకంగా చేసేది లేదు. అలా చేస్తే పరలోకానికి వెళ్తాదా? దీని పైకి కూడా దాటి వెళ్ళదు. మన ప్రార్థన పరలోకం చేరాలంటే నువ్వు ఎలా దేవుడి దగ్గర గోచారుతావో, ఎలా ప్రార్థన చేస్తావో. తన కుమార్తెకి ఒక శాతాన్ని చేతులు చిక్కుకున్నప్పుడు, బాధపడినప్పుడు ఆ తల్లి పడే బాధను చూసి దేవుణ్ణి ఎలా వేడుకుని మేలు పొందుకునిందో, ఈ రోజు నువ్వు ఎలాంటి కష్టములో ఉంటున్నావో, ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నావో నువ్వు మోకరించి ప్రార్థన చేయండి. దేవుని వేడుకోండి, కన్నీళ్లతో అడగండి. ప్రభువా నాకు మేలు చేయని అడగండి. తప్పకుండా దేవుడు నీ ప్రార్థన కూడా విని అర్పితం చేస్తారు. అందరు మోకరించండి, మనం ప్రార్థన చేసుకుంటాం.
స్తోత్రం దేవా, స్తోత్రం నైనా. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మహిమ కలిగిన నా రాజ్యానికి వందనాలు ప్రభువా. ఈ రోజులో నైనా దైవ భక్తి భయభక్తి కలిగిన స్త్రీలు ప్రతి ఇంట్లోనూ ప్రతి సంఘములో ఎంతో అవసరత ఉంది నైనా. రాజా ఒక గృహములో ఒక ఇంట్లో ఇంట్లోనైనా బిడ్డలు కష్టపడుతున్నారంటే ఆ ఇల్లు నాశనం అవుతుందంటే ఆ ఇల్లు వ్యాధులతో బాధపడుతుందంటే దానికి కారణం దైవ భయభక్తి కలిగిన స్త్రీలు లేదు తండ్రి. ప్రభువా, నిన్ను నమ్ముకొని జీవిస్తున్న ప్రతి బిడ్డలు కూడా రాజా ఈ రోజు నీ భయభక్తిని దయచేయని నైనా, బుద్ధితో దైవ భయభక్తిని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. బుద్ధి లేని తనముతో నైనా వాళ్ళు తన జీవిత నాశనం చేసుకుంటున్నారు దేవా. తన ఇష్టానుసారంగా జీవించి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకునే స్త్రీలు ఎంతో మంది ఉంటున్నారు తండ్రి. అయితే ఈ రోజులోనైనా దైవ భయభక్తిని ప్రభువా ఈ రోజు మోకరించే ప్రతి బిడ్డ కూడా నీ శక్తిని దయచేయండి. దేవుడు భయము నీ బిడ్డలో కలుగునుగా కన్నైనా ఏ శ్రమలు పడుతున్నారో ప్రభువా నా ఇల్లును నడిపించేదానికి నాకు జ్ఞానము లేదు తండ్రి అడుగుతున్నారు రాజా. అలాంటి బిడ్డలకు యేసుక్రీస్తు నామములో నీ జ్ఞానాన్ని సంపూర్ణంగా దయచేయమని అడుగుతున్నాను. ఈ రోజు వేడుకున్న ప్రతి ఒక్కరికి నైనా వాళ్ళ ప్రార్థనకి జవాబును దయచేయండి. లోక ప్రకారంగా వాళ్ళు జీవించకుండా తండ్రిదైన దేవుడును చూస్తున్నావని వాళ్ళకు భయభక్తిని దయచేయండి నైనా. ఒక అన్నిరాలు వచ్చే దేవా నీతో వేడుకున్నప్పుడు తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆమె విశ్వాసం ఎంత గొప్పదని చెప్పిన దేవానికి వందనాలు. ఈ రోజులో అలాంటి మనసు మాకు దయచేయండి నాయనా. తన్ను తాను తగ్గించుకొని ప్రభువాని నామాన్ని మహిమపరిచే బిడ్డగా, నీ పాదముల ఎదుట గోచారే బిడ్డగా, వేడుకునే బిడ్డగా మమ్మల్ని మార్చండి. మా హృదయముల కఠిన తలంపుల ఆలోచనలు లయపరచండి నైనా. ఆ కాలము ఆదాముకు నైనా ఒక తోడు కావాలని ప్రభువా సృష్టి పరిపూర్ణత కాదని నువ్వు గ్రహించి నైనా హవ్వను సృష్టించిన దేవుడా, నీ చిత్తమున నెరవేర్చిన తండ్రి ప్రభువా. ఈ రోజు స్త్రీలు ఎంతో గొప్పవాళ్ళుగా ఉంటున్నారు నైనా. వాళ్ళందరూ కూడా నీ భయభక్తి వైపు వస్తే వాళ్ళ ఇల్లు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటది తండ్రి. ప్రతి బిడ్డకి నీ శక్తిని దయచేయండి నైనా. నీ ఎడల గోచార్య మనసును దయచేయండి. నీ పాదం ఎదుట మోకరించే మనసును వాళ్ళకి ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.